హే గైస్, నా పేరు పుష్ప. వెల్కమ్ టు డైనమిక్ తెలుగు ఛానల్. తెలుగు అమ్మాయిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అమ్మాయి చాందిని చౌదరి షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినీ ఫీల్డ్ దాకా సాగిన తన జర్నీని, తన లైఫ్ స్టోరీని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ అమ్మాయి పూర్తి పేరు చాందిని చౌదరి. 1991 అక్టోబర్ 23న ఏపీలో ఉన్న విశాఖపట్నంలో పుట్టారు. మెకానికల్ ఇంజనీరింగ్తో తన బీటెక్ని ఫినిష్ చేశారు. తను చదువుకుంటున్నప్పుడే ఎంఆర్ ప్రొడక్షన్స్ వారి ద వీక్ అనే షార్ట్ ఫిలింలో ఫస్ట్ యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత తను ప్రేమ ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ట్రూ లవ్ అప్రోచ్, ప్రపోజల్, మధురం, సాంబార్ ఇడ్లీ, లక్కీ, టూ సైడ్ లవ్, ఫాల్ ఇన్ లవ్, రోమియో జూలియట్ ఇలాంటి చాలా షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశారు. ఇలా షార్ట్ ఫిలిమ్స్ చేయడం వల్ల చాందిని గారికి మంచి గుర్తింపు వచ్చింది. ఫస్ట్లో హీరో రాజ్ తరుణ్తో కలిసి చాలా షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశారు. షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేసే జంటల్లో చాందిని తరుణ్ పేర్ మంచి సక్సెస్ఫుల్ పేర్గా పేరు తెచ్చుకున్నారు. వీళ్ళు నటించిన షార్ట్ ఫిలింలో ద బ్లైండ్ డేట్ మంచి సక్సెస్ని సంపాదించుకుంది. తను నటించిన మధురం షార్ట్ ఫిలిం తనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. 2013లో వచ్చిన మధురం షార్ట్ ఫిలింలో చాందిని యాక్షన్ చూసిన ముల్లపూడి వరా గారు కుందనపు బొమ్మ అనే చిత్రంలో అవకాశం ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల కుందనపు బొమ్మ మూవీ 2015 జనవరిలో ప్రారంభమైంది. 2012 సంవత్సరంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో, 2013 సంవత్సరంలో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ మూవీలో ఒక చిన్న రోల్ చేశారు. ఆ తర్వాత 2015లో వచ్చిన కేటుగాడు మూవీలో అకీరా రోల్ చేశారు. 2016వ సంవత్సరంలో వచ్చిన బ్రహ్మోత్సవం మూవీలో గెస్ట్ రోల్లో యాక్ట్ చేశారు. 2016లో కుందనపు బొమ్మ మూవీలో హీరోయిన్గా మన ముందుకొచ్చారు. ఆ తర్వాత సమంతకమణి, లై, హౌరా బ్రిడ్జ్, మను చిత్రాల్లో నటించారు. రీసెంట్గా కలర్ ఫోటో మూవీతో మంచి సక్సెస్ని అందుకున్నారు. ఇంకా 2019లో గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే జీ వెబ్ సిరీస్లో స్వప్న అనే రోల్లో యాక్ట్ చేశారు. అలానే 2020లో మస్తీస్ అనే ఆహా సిరీస్లో లేఖ అనే రోల్లో యాక్ట్ చేశారు. తెలుగింటి అమ్మాయిగా చాందిని గారు మరిన్ని మూవీస్లో యాక్ట్ చేసి ప్రేక్షకుల ముందుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ టు చాందిని చౌదరి. హే గాయస్, ఎలా అనిపించింది వీడియో? కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డైనమిక్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది.